ఎస్ ప్రభాసం గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఏ రేడియోలో చాగంటి గారు ఎంత బాగా చెప్తారండి నిజంగా కూడా చాలా అంటే చాలా ఆనందం వేస్తూ ఉంటుంది ఆయన చెప్తుంటే కరెక్ట్గా చెప్తాడు ఏ విషయమైనా కూడా ఈ పానీపూరి అనేది ఒకటి ఉంటుందండి ఈ పానీపూరి అనేది ఒకటి ఉంటుంది మరి అందులో ఏముంటుందో మహత్యం నాకు మాత్రం అర్థం కాదు కానీ ఈ రోడ్డు మీద ఎవరు వెళ్ళే వాళ్ళందరూ కూడా అక్కడ కార్ ఆపుకొని అక్కడ నిలబడి ఎస్పెషల్గా లేడీస్ గురించి మాట్లాడుతున్నాడమ్మ ఈ పానీపూరి బండి దగ్గర ఆ ప్లేట్ పట్టుకొని నిలబడతారు వాడి పానీకో దండం వాడి పూరికో దండం వాడి చేతులకో మహాదండం వాడు ఎక్కడ చేయబెడతాడో ఏం చేస్తాడో ఎందులో చేస్తున్నాడో ఏది అర్థం కాదు ఎందుకు అలా రోడ్డు మీద పడి తినకుండా చక్కగా ఇంట్లో చేసుకోవచ్చుగా గరికపాటి గారు ఎంత బాగా చెప్తారు బట్ ఏమైనా గరికపాటి హాస్యం మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి ఆ పానీపూరి అనేది ఇంట్లో చేసుకోవచ్చు కదండీ ఏ తప్ప ఇంట్లో చేసుకుంటే అని చెప్పేసి చెప్తూ ఉంటాడు గురువుగారు గరికపాటి గారు వీళ్ళు అభ్యూసిక సరదాగా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఎంతమంది అలర్ట్గా ఉన్నారు ఎంతమంది నా షో వింటున్నారని చెప్పేసి ఒక చిన్నగా ఇట్లా ఏదో అని చూశాను బట్ మామ అతను గరికపాటి అన్నారు అనురాధ సౌజన్య ఛత్రి గారు అలాగే లక్ష్మి గారు ప్రసన్న గారు మామ ఆయన గరికపాటి అంటున్నారు ఏం మా అమ్మ మాకు తెలీదా ఇగో ఇదే అంటున్నాను నేను హే ఇస్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమం చాలా రోజుల తర్వాత బట్ ఏ మాట కా మాట చెప్పుకోవాలండి నిన్న ఫేస్బుక్ అంటే ఆకాశంలో సగం అన్నిట్లలో సగం అని చెప్పేసి అంటారు కదా బట్ నిన్న ఫేస్బుక్లో మొత్తం వాళ్ళే వాట్సాప్లో మొత్తం ఎక్కడ చూసినా కూడా వాళ్ళే సో ఎంత ఆనందం ఎంత సంతోషం మహిళలందరూ కూడా మరి చక్కగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు అందరికీ కూడా బిలేటెడ్గా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రమ్ మామా మహేష్ గారి తరపునండి మహిళలు లేకుంటే ఈ ప్రపంచంలో చాలా కష్టం అండి చాలా అంటే చాలా కష్టం అండి బాబు అసలు ఊహించుకున్నాళ్ళే మనం ఎవరో వచ్చారు మహిళలు అనగానే ఎవరండి మీరు హాయ్ సార్ ఎలా ఉన్నారు బాగున్నానండి ఎవరు మాట్లాడుతున్నారు చూద్దాం మీరు హాయ్ సార్ బాగున్నాయండి సార్ హలో ఫ్రెండ్స్ అన్నట్టుగా ఉన్నది అది కనుక్కోండి చూద్దాం చూద్దాం అంటే ఇంకొద్ది కష్టమే కాదు చాలా ఈజీ అవునా ఓకే ఎవరు ఎక్కడో విన్నట్టుంది చాలా దగ్గరగా మీ గొంత అయితే నేను చాలా దగ్గరగా విన్నట్టున్నాను నేను బట్ ఈసారి మీరు చెప్పేసేయండి ఒక్కసారి ఎందుకు టైం మళ్ళీ కసేపు ఏదైనా మీరు మాట్లాడే ఎంతో స్టార్ట్ అవుతుంది మీ పేరు ఎస్తో స్టార్ట్ అవుతుందా ఇవితే ఎండ్ అవుతుంది ఎస్తో స్టార్ట్ అయ్యి సంతోషా సంతువా ఇవితే ఎండ్ అవుతుంది జస్ట్ త్రీ అవునా ఏమో బ్రదర్ మరి నేను వచ్చే ఇప్పుడే దుకాణం తీసిన చెప్పండి ఏంటది అదే ఇప్పుడు నిన్న ఇప్పుడు ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితి నాకు దొరికింది కొద్ది టైం నేను వచ్చేసి వీళ్ళతో మాట్లాడాలి ఇప్పుడు నీ పేరు కోసం నేను అరగడ్డ అరవేస్తు ఇట్లా ప్రతి ఒక్కరు వచ్చేసి నా పేరు చెప్పు నా పేరు చెప్పు అంటే ఉన్న కాస్త ఊడిచిపోద్ది శ్రీని ఎలా ఉన్నారు బాగున్నారా నెల్లూరు మన నెల్లూరు ఎలా ఉంది ఓకే సో ఇప్పుడు మీ నెల్లూరులో మరి మహిళా దినోత్సవాలన్నీ అన్ని బాగా జరిగినాయా ప్రపంచం మొత్తం బాగానే నెల్లూరు సంగతి చెప్పండి మాకు అవునా వెరీ నైస్ అండ్ వెరీ నైస్ ఇక్కడ కూడా అంటే చాలా చాలా బాగా జరిగాయి ఎన్ని అవార్డ్స్ వచ్చేసాయి ఎవరంతలో వాళ్ళు బట్ బట్ ఏది ఏమైనా నెక్స్ట్ టైం మాకు కొంచెం అన్ని అనుకూలంగా దొరికితే అన్ని అనుకూలంగా జరిగితే పెద్ద ఎత్తున ఒక కార్పొరేట్ రేంజ్లో తెలుగు ఎన్ఆర్ఐ ఉమెన్స్ డే ఈవెంట్ అని చెప్పేసి ఒకటి పెట్టేసి ఎవరెవరు ఈ ప్రజెంట్గా తాజాగా కరోనా టైంలో ఇప్పటి వరకు ఎవరెవరు ఎన్ని సేవలు అందించారు అనేది వాళ్ళకు సన్మానం ఇచ్చేసి వాళ్ళకు ఒక మంచి మూమెంటో ఇచ్చేసి అవన్నీ కూడా వాళ్ళని సత్కరించాలని ఉంది నాకు అంటే బాగా మున్సిపాలిటీ వర్కర్స్ అండ్ పోలీసులు చాలా సార్ వాళ్ళ ప్రాణాన్ని సైన్స్ చేశారు మహిళా దినోత్సవం అంటే ఆ రోజు ఏదో మహిళలు పొగడేసి ఆ రోజు మహిళా హక్కులు చెప్పేయడం కాదు మనం ఎక్కడైతే ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ భారతదేశం భారతీయులందరూ నా సహోదరుడు ప్రతి ఒక్కరిని ఒక అక్కలాగో ఒక చెల్లిలాగో ఒక అమ్మలాగో ఒక అవ్వలాగా క్రియేట్ చేస్తే ఆ రోజు దేశం బాగుంటుంది ప్రపంచం మొత్తం బాబు వండర్ఫుల్ ఎంత బాగా చెప్పే నిజంగా కూడా నువ్వు నిజమే సార్ ఈరోజు మహిళా దినోత్సవం వచ్చేసింది. పబ్లిసిటీ కోసం అది ట్విట్టర్ పెట్టిసి, ఫేస్ బుక్ లో ఫోటోస్ పెట్టేసి. కేవలం తప్పరేనంటే చెప్పేదేమో అరే పైనా పటారం లోన ఉంది. ఇప్పుడు కెమెరా పెట్టుவோம். చేత ప్రభుత్వం గురించి మనం మాట్లాడాలేబ్ల శ్రీను నీకు తెలుసు కదా. అంటే అలాగా ప్రభుత్వం ఇంకా స్పెల్లింగ్ కూడా నాకు సరిగా రాదు. మనం వదిలేద్దాం దాని గురించి. అలాగే మనతో మాట్లాడడానికి వేరే ఆత్మీయులు ఎవరు సిద్ధంగా ఉంటున్నారు హలో मामा मामा मंदमा ना नी कदा मिंटू बहुमतुलके बहुमतुल के मामा ईक्षण मामा क्या बात है చక్కటి చెలిమికి శ్రీకారం ప్రవాసాంధ్రుల గుండె చప్పుడులో నీ మాటే హ్యాపీక్షను చక్కగా చెప్తున్నారు ఏం బహుమతి ఇస్తారు ఇప్పుడు నాకు మరి వండర్ఫుల్ అంటే ఆ పేరు కూడా కనుక్కో

ఒక కోడి ఇస్తాను మీకు కోడ ఏ మన ఊరు 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 కోడ బ్రాయిలరా ఏది కరెక్ట్ చెప్ప కొంచెం మరి నాకు మరి అంత లేతది కూడా ఇష్టం ఉండదు కొంచెం మీడియం ఉండే కోడి కూడా ఒకటి నాటి మేటి తార ఈనాటి బుల్లి తరలో ఉన్నటువంటి బుల్లి నటి మేటి డైరెక్టర్గా పేరు కాంచినటువంటి తారా చంద్రమోహన్ పక్కన ఎక్కువగా నటించినటువంటి తారామణి ఆనాడు అమ్మాయి మనసు లాంటి సినిమాల్లో చేసినటువంటి గట్టి పేరు నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా ఎంత మంచి వాయిస్ మీద నిజంగా ఫస్ట్ టైం వింటున్నా కూడా చాలా బాగుంది ఒక మా మన మిత్రులు ఉన్నారు మీరు లో ఉండండి ఒకరి నేను మిమ్మల్ని మ్యూట్లో పెడుతున్నాను మీరేమనుకోవద్దు ఒక వన్ మినిట్ ఇప్పుడు మనతో మాట్లాడినటువంటి వాళ్ళు నేను మ్యూట్లో పెట్టానండి వాళ్ళను ఎవరండి ఇప్పుడు నా మాట మీకు వినబడుతుందా మాట్లా వినపడుతుంది ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఎవరండి పే ఇప్పుడు పాట పాడింది కదా ఫిమేల్ వాయిస్లో అంటే ఫిమేలే పాట పాడింది ఈ మేడం పేరు ఏమైనా చెప్పగలరా నాకు మేడం మ్యూట్లో ఉన్నారు మన మాట ఏం వినట్లేదు ఎవరైనా కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి ఒక మెసేజ్ చేయరా ఏమండి వినిపించిందా నేను ఏమన్నా మాట్లాడింది ఏమండి హలో నాకైతే ఇప్పుడు నేను మాట్లాడిందా వినిపించిందా మీకు అయిపోయా సో చంద్రమోహన్ పక్కన చంద్రమోహన్ పక్కన చేసిన వాళ్ళు ఎవరు ఎక్కువగా చంద్రమోహన్ పక్కన ఎవరు చేశారాబా ఎవరు చేశారాబా మా తల్లారవీంద్ర మామ ఎక్కడ పోయినో ఇం ఇటువంటి టైంలో బాగా హెల్ప్ చేస్తాడు మామ పోనీ క్లూ ఇవ్వరా నాకు మీ ఇంటి పేరు ఉందా ఆల్రెడీ చెప్పేసాను కదండి ఈ చాలా 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 కన్నీరు కార్చి ఆడవాళ్ళని ఎక్కువగా ఏడిపిస్తూ పథకాలు లో డైరెక్టర్ గా చేస్తున్నా ఎక్కువగా మధ్యాహ్నం వస్తూ ఉంటుంది ఆ ఆ మధ్య కాలంలో ఎక్కువగా వచ్చింది కానీ ఈవినింగ్ టైం ఆడవాళ్ళకి కన్నీరు కార్చింది పిన్ని మీరా అర్థమైంది సో నేను మేడం మీ ఇంటి పేరు సహా నేను చెప్పగలను మేడం ఐ కెన్ డూ చెప్పగలరండి నా దాంట్లో ఉంది కాబట్టి ఉంది ఎక్కడ 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 చెప్పరా ఒకసారి నేను మీ ఇంటి పేరు చదువుతా చెప్పగలను అంటే మీరు అక్కడ ఉంది మీరు ఈజీగా చెప్తున్నారు కదా ఎక్కడుందో చెప్పాను మా ఇంటి అట్టా పేరు అందరికి తెలుసండి కానీ ఏం చేద్దాం అది కాదు అది కాదు అది కాదు ఇప్పుడు నేను మీ ఇంటి పేరుతో సహా చెప్తా అన్నప్పుడు మీరు అది చూస్తే అన్న మీరు చూసి అన్నాడు అండి స్కైప్ ఐడిలో ఉందా ఏంది కొంప తీసి ఉందాయి ఇంటి కొంప తీసి మీరు అవన్నీ ఎప్పుడు ఆరు అందరూ అంట ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారు తెలుసా అన్ని పేపర్లు ఇలా చిట్టా పెట్టుకొని రాసుకొని వచ్చి చెప్తున్నారు అలాగే నా ఐడియాలు చూసి చెప్తే పెద్ద గొప్ప ఏంటి హలో నేనే అడుగుతున్నాను ఉండండి ఫ్యాన్స్ ఇప్పుడు కానీ ఎవరైనా సరే వింటూ ఉన్నట్టయితే నా పేరు చెప్పుకోగలని అనుకుంటే నా వాయిస్ విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఇది ఒక అగ్ని పరీక్ష నా పేరు చెప్పుకోండి నా ఊరి పేరు వద్దులేండి అది సరే మామామ హిస్టార్ ఎలా ఉన్నారు ఏంటి సంగతి కథ ఏంటి ఈరోజు టాపిక్ కథ చాలా బాగుంది మీరు చెప్పిన కథ ఇంకా బాగుంది అర్థమైపోయింది రాధికా గారు నిజంగా రాధికా గారు ఎన్ని రోజులైంది ఈ పేరు వినక ఎలా ఉన్నారండి రాధికారు బాగున్నారు కదా చాలా రోజులైంది తెల్లారిందో మా మన షోకి కాల్ చేయడం నాకు అర్థమైపోయింది బట్ నేను మీతో మాట్లాడడం అనేది చాలా ఫస్ట్ టైం అండి బట్ అంటే యాక్చువల్గా మీరు కాల్ చేయగానే నాకు ఇమిడియట్గా స్కైప్ ఐడితో తెలిసిపోయింది బట్ ఇంకా మీ గొంతు నుండి వినాలి మీ పేరు అన్నట్టుగా నేను ప్రయత్నించానండి బట్ ఎనివే గుడ్ జాబ్ మీరు శ్రీని గారు వెళ్ళిపోయారు అంత మాట్లాడాడు కదా ఓకే మరి ఉమెన్స్ డే సందర్భంగా మీరు ఎక్కడున్నారు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నిన్న ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అంటే పెద్దగా ఏం లేదండి అందరితో మాట్లాడటమే సరిపోయింది సో అలా 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 జరిగిపోతూ ఉన్నది పెద్దగా సెలబ్రేషన్స్ అంటే ఏం లేదు యా నిన్న ఒక ఈవెంట్ లో ఉమెన్స్ డే సందర్భంగా నిన్న ఒక ఈవెంట్ లో ఒక ఈవెంట్ జరిగిందండి ఆల్మోస్ట్ ఒక ఐదు వందల మంది మహిళలు వచ్చారు అక్కడికి యాంకర్ అనౌన్స్ చేస్తుంది అనమాట చూడండి ఇక్కడ ఇక్కడున్న వాళ్ళ మహిళలందరికీ ఒక ఒక గిఫ్ట్ యాంపర్ రెడీ చేశాం మేము ఇది ఆల్మోస్ట్ ఒక ఫార్టీ థౌజండ్ రూపీస్ వాల్యూ ఆఫ్ గిఫ్ట్ యాంపర్ ఇది ఎవరికి ఇస్తున్నామంటే ఇక్కడ మీరు మీ మొబైల్లో తీసుకొని జస్ట్ మీ హస్బెండ్కి ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టండి పెట్టగానే అక్కడ నుండి వచ్చేటువంటి ద బ్యూటిఫుల్ ఆన్సర్కి మేము ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము అని చెప్పేసి అనౌన్స్ చేసిందనమాట అక్కడ ఉన్నటువంటి ఐదు వందల మంది వాళ్ళ వాళ్ళ హస్బెండ్కి మెసేజ్లు పెట్టారట ఐ లవ్ యూ అని చెప్పేసి సో అందులో వచ్చినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఆన్సర్ కి వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారండి ఇంతకి ఆ ఆన్సర్ ఏమై ఉంటుంది యా ది బెస్ట్ మీరు అనౌన్స్మెంట్ లో నాకు ప్రైజ్ ఇస్తానండి రాధికేయ్ గారు మీకు ఇస్తాను ఇవ్వకుండా ఉంటే మళ్ళీ అప్పుడు ఏం చేయాలి ఇది ఇప్పుడు ఇంత ఇంతమంది సాక్ష్యం ఉన్నారు కదా ఇప్పుడు తొంభై ఎనిమిది దేశాల్లో మన కార్యక్రమం వింటున్నారు రాధిక గారు మామా మహేష్ ఒక మాట చెప్తే వెనక్కి వెళ్ళే సమస్య లేదండి ఏంటండి ఏమనుకుంటున్నారు మీరు రాధిక గారు చెప్పేసేయండి మామా మహేష మజాకానా అని అంటే అయితే నేను ఒక క్వశ్చన్ స్మాల్ క్వశ్చన్ అడిగి రివీల్ చేస్తున్నాను ఆన్సర్ వింటూ ఉన్నారు కదండి వినేటువంటి వాళ్ళందరికీ కూడాను మన ముగుళ్ళు ఏం చెప్తారు అనేది మనకు తెలుసు కదా అందరికీ మరి అయితే ప్రైజ్ ఏంటి అది ప్రతి ఒక మంచి గిఫ్ట్ అయిపోర్ అండి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాం మీకు బట్ డెఫినెట్ గా ఇస్తానండి రాధిక గారు మీకు బట్ నాకు ఆన్సర్ కావాలి ఐ హేట్ యు ఐ హేట్ యు ఓకే మీ టూ అండి మీ టూ ఐ హేట్ యు రాధిక గారు

ఐ హేట్ యూ అని చెప్పేసి ఎవరైతే పంపించారో వాళ్ళకి ప్రైజ్ అని చెప్పేసి విన్నారు కదండి యాక్చువల్గా ఐ హేట్ యూ అని చెప్పేసి రాధికా గారు అంటుంది మరి మీరేమనుకుంటున్నారు యాక్చువల్గా ఐదు వందల మంది లేడీసు వాళ్ళ వాళ్ళ హస్బెండ్కి నిన్న ఐ లవ్ యూ అని మెసేజ్ పెడితే వాళ్ళ హస్బెండ్ నుండి ఒక రిప్లై వచ్చిందట ద బెస్ట్ రిప్లైకి ద బెస్ట్ వన్కి వాళ్ళు గిఫ్ట్ యాంపర్ ఇచ్చారు ఇంతకీ ఉంటుంది రాధికా గారి ఆన్సర్ కనుక ఈరోజు కరెక్ట్ అయిపోతే ఎట్ ద ఎండ్ ఆఫ్ మై షో నేను అనౌన్స్ చేస్తున్నాను

వండర్ఫుల్ అండ్ ఎంత బాగా మాట్లాడారు మేడం రాధిక గారు చాలా రోజుల తర్వాత మనతో మాట్లాడడం జరిగింది బట్ ఫర్ ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటే చాలా రోజుల తర్వాత ఏం కాదు మరి మై డియర్ మామజ్ ఇన్ మామైస్ ఐదు వందల మందిలో అందరూ వాళ్ళ వాళ్ళ హస్బెండ్కి ఐ లవ్ యూ అని పెట్టేశారట ద బెస్ట్ ఆన్సర్ ఏమై ఉంటుంది వాళ్ళ హస్బెండ్ ఏమై ఏమని పెట్టుంటాడు ఏంటి నిజంగా భలే ఉంటుంది కదా ఎనివే నిన్న మాత్రం భలే అనిపించేసిందండి చాలా కానీ ఇది గ్రామాల్లోకి కూడా వెళ్ళాలి అందరికీ ఉమెన్స్ డే ఉన్నటువంటి ప్రత్యేకత ప్ర ప్రతి ఒక్కరికి తెలియాలి బట్ ఇప్పటికీ ఈ వాట్సాప్ మూలంగా మిగతా మూలంగా అందరికీ కూడా అయ్యో నిన్న ఉమెన్స్ డే అట ఉమెన్స్ డే అట అని చెప్పేసి పెద్ద పెద్ద పార్టీలు చేసుకున్నారు మన వాళ్ళందరూ కూడా మంచిగా ఉన్నారు ఎప్పుడు ప్రతిరోజు ఇంతకుముందు మన శ్రీమావ మామ చెప్పినట్టుగా ప్రతిరోజు ఒక ఉమెన్స్ లాగే ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది వెల్ మామజ్ అండ్ మామేజ్ అలాగే ఈ ప్రపంచంలో అంటే మగడి మాట వైఫ్ వింటారో వినరో మనకు తెలియదు కానీ ప్రతి ఒక్క మగవాడికి ఇద్దరు లేడీస్ అంటే చాలా ఇష్టం అండి వీళ్ళు ఎదుటి ఎదుటి అంటే క్వశ్చను వీ మగవాళ్ళు ఏం మాట్లాడితే లేడీస్ అదే వింటారు ఆ లేడీస్ ఎదురు క్వశ్చన్ అయ్యారు వాళ్ళకి మగవాళ్ళు ఏం చెప్తే లేడీస్ అది డెఫినెట్గా అది చేస్తారు వాళ్ళు ఎవరో తెలుసా మీకు మగవాళ్ళు ఏది చెబితే అది చేసే ఇద్దరు లేడీస్ ఉన్నారండి వాళ్ళ పేర్లు ఏంటో తెలుసా ఒకరోమో అమెజాన్కి చాలా ఫేమస్ ఇంకొక యాపిల్ ఫోన్కి చాలా ఫేమస్ ఈ ప్రపంచంలో మగవాళ్ళు ఏం చెబితే అది చేసి పెట్టే ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళిద్దరి పేర్లు నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్ కి ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో నిన్న ఒక రోజే చాలా మంది మహిళలు చాలా బరువు పెరిగినట్టుగా తాజా సమాచారం మనకు తెలుస్తుంది మొన్నటి వరకు చాలా అంటే మొన్నటి వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ కేజెస్ ఓకే ఫిఫ్టీ ఎయిట్ కేజెస్ ఉన్న వాళ్ళందరూ కూడా సడన్గా ఒక టూ కేజీస్ పెరిగారట నిన్న ఒక్కరోజే సో అంటే రీసెంట్గా ఒక ఒక స్పెషల్ సర్వే వచ్చిందనమాట ఉమెన్స్ డే సందర్భంగా వెల్లువెత్తిన పొగడతలతో బరువు పెరిగినటువంటి మహిళ ఓకే సో అలాగే అడుగుతున్నారనమాట శిష్యులు అడుగుతున్నారు గురువుగారు సంసారం హాయిగా సాగడానికి ఏదైనా ఒక సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు ఆ సంసార బాధ లీగలేకను కదా నేను సన్యాసి తీసు బట్ అయినా ఐజ్ ఏ గురువుగా మీకు నేను ఇవ్వాలనుకుంటున్నాను నేను ఈ సంసారం హాయిగా సాగడానికి రెండే రెండు పద్ధతులు ఉన్నాయండి ఒకటి నీ భార్య సైలెంట్గా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడకు నీ భార్య సైలెంట్గా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడకు నీ భార్య మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు సైలెంట్గా సరిపో అవునా కదా ఎస్ అలాగే ఇక మనం ఒక మంచి మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మనం వెళ్ళిపోవాలి ముందుగా న్యూస్ చెప్పక చాను అయిపోయింది కదా మామ ఏంటి మరి న్యూస్ చెప్పరా ఏంది అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా భార్యకు ఏమైనా కూడా భర్తదే బాధ్యత అని చెప్పేసి సుప్రీంకోర్టు నిన్న ఒకటి చెప్పింది అనమాట అత్తారింట్లో భార్యకు గాయాలైనా దాన్ని భర్తకే దానికి భర్తదే బాధ్యత అని చెప్పేసి సుప్రీంకోర్టు తెలియజేసింది అయితే పంజాబ్లోని లూథియానా చెందినటువంటి ఒక మహిళ భర్త వారు తనను కొట్టారని చెప్పేసి జూన్లో పోలీసులను ఆశ్రయించింది తన అరెస్టును ఆపాలని చెప్పేసి భర్త హైకోర్టుకు వెళ్ళగా కోర్టు నిరాకరించి దీంతో అతడు సుప్రీంకోర్టుకు వెళ్లారనమాట సో మీ అత్తగారింట్లో ఏది ఏమైనా కూడా ఆమెకి ఏ చిన్న గాయం తగిలినా ఆమెకి ఏదైనా కూడా భర్తనే బాధ్యత వహించాలట పురుషులు తస్మత్ జాగ్రత్త సో మంచిగా చూసుకోండి ఓపెన్ అయిపోతుంది అలాగే చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే మొన్న అన్నం తినేటప్పుడు నీళ్ళు తాగాలన్నా తాగొద్దా అని చెప్పేసి అన్నాను అన్నం తినేటప్పుడు కొంచమే వాటర్ తీసుకుంటే సరిపోద్ది అన్నం తిన్న గంట తర్వాత కూడా మళ్ళీ కొన్ని తీసుకుంటూ సరిపోద్ది అని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకుంది ఏంటంటే రాత్రిపూట రైస్ తినాలా చపాతి తినాలని చెప్పేసి చాలామందికి డౌటు చాలామంది అంటూ ఉంటారు మహేష్ గారు ఈ రాత్రిపూట చపాతి తింటున్నాను అయినా లావుగా ఉంటుంది ఈ ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తగ్గితే త్వరగా బరువు తగ్గుతారండి ఎప్పుడైతే మన శరీరంలో కార్బోహైడ్రేట్స్ మనం తగ్గించగలుగుతామో త్వరగా బరువు తగ్గుతారు అయితే అన్నం కంటే గోధుమల్లో మూడు రేట్లు ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ పది రేట్లు అధికంగా పొటాషియం ఉంటాయండి అలాగే వరి అన్నం కంటే గోధుమల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుందన్నమాట కానీ గోధుమల్లో ఫైబర్ వల్ల నిదానంగా జీర్ణమై కార్బోహైడ్రేట్లు ఒక్కసారిగా రక్తంలో కలవకుండా ఉంటాయన్నమాట అందుకోసమే అన్నం కంటే చపాతీలు ఆరోగ్యానికి మంచివి అయితే మీ శరీరానికి ఏది సరిపోతుందో అనేది చూసుకోవాలి నాకెందుకో అసలు చపాతీలు అస్సలు నచ్చవు తెలుసా ఏ ఎన్నోసార్లు ట్రై అసాయి కానీ ఒక్కసారి నాకు చెప్పాలి మంచిగా రాత్రిపూట వేడి వేడి అన్నం తింటే అసలు ఉన్నటువంటి అందులో ఎంత ఆనందం ఉంటుంది ఎంత సంతోషం నేను నాకు అసలు అర్థం కదా అరే జీవితంలో మనం అన్నం కూడా రాత్రిపూట నిమ్మలంగా తినకుంటే ఎందుకండి వేస్ట్ వేస్టు ఎందుకండి ఈ సంపాదన ఎవరి ఈ సంపాదన ఒరే నువ్వు అందుకోసమే అట్లా ఉండవురా అనుకుంటున్నావు ఎస్ అలాగే మనకు సుగుణ గారు మెసేజ్ చేశారు హాయ్ మామామ హే ేష్ అని చెప్పేసి హాయ్ సుగుణ గారు మొత్తరికైతే ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు లేడీసు మగవాళ్ళు ఏం చెప్పినా ఎదురు మాట్లాడకుండా చక్కగా పనిచేసి పెడతారు ఏమిటి అంటే చెప్పేసారు గారు గుడ్ మార్నింగ్ అండ్ ప్రశాంత్ మామ గుడ్ మార్నింగ్ సౌజన్య గారు గుడ్ మార్నింగ్ నల్లి గారు పర్ఫెక్ట్ ఆన్సర్ వీళ్ళందరూ కూడా చాలా పర్ఫెక్ట్గా ఆన్సర్ చేశారు మిగతా వాళ్ళు కూడా ఆలోచించే ప్రయత్నం చేయండి అలాగే మనం ఉమెన్స్ డే సందర్భంగా చాలా విషయాలు కూడా నేను మాట్లాడుకున్నాం ఇంతకీ ఆ లేడీస్లో వాళ్ళ ఆవిడ ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టగానే అక్కడ నుండి ఒక రిప్లై వచ్చిందట ఇంతకీ ఏ రిప్లైకి ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఉంటుంది సరదాగా గెస్ట్ చేసే ప్రయత్నం చేయండి చూద్దాం అలాగే మన నాగేశ్వరరావు గారు ఏం మాట్లాడుతారో చూద్దాం నాగేశ్వరరావు గారు నమస్తే అండి నమస్తే అండి ఎలా ఉన్నారు మావాడు మావా నేను చాలా సంతోషంగా చాలా హాయిగా ఉన్నాను మావా నేను ఏం చేశారు నిన్న ఎక్కడున్నారు ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తే మంచిదా మామ చేయకుండా మంచిదా ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తేనే మంచిదంటవా ఎందుకు మనం చక్కగా హస్బెండ్ తీసుకొస్తారు పాపం ఎందుకు వాళ్ళు ఇంట్లోనే ఉండొచ్చు కదా రెస్ట్ తీసుకోవచ్చు కదా మంచిగా ఖర్చు 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 అంటే మనం ఖర్చు తక్కువ చేసుకుంటే అయిపోద్ది కదా మామ పాపం ఖర్చు కోసం ఆమెను ఎందుకు మనం వర్క్ చేయించడము డైలీ పది పదిహేను కిలోమీటర్లు అసలు ఎంత ఇబ్బంది అనిపిస్తుంది అంటే ఇంట్లో నుంచి వెళ్ళి ఒక్క కిలోమీటర్ దూరం పోతున్నాయి అయ్యో పాపం కిలోమీటర్ దూరం పోయిందా అని చెప్పేసి అనిపిస్తుంది మనకు ఈ అమెరికాలో అయితే చెప్పలేము ఒక్కొక్కరు ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు అటు వెళ్ళి రావడము కొందరికైతే ఆఫీస్ మరీ దగ్గరనే ఉంటుంది ఈవెన్ ఇంట్లో నుంచి వెళ్ళి ఒక్క కిలోమీటర్ దూరం పోయినా కూడా అరే బేబీ కిలోమీటర్ దూరం వెళ్ళింది ఎట్లా ఉంటుందో ఏందో అనిపిస్తుంది కానీ ఇంకా కొందరైతే మరీ అటు ముప్పై కిలోమీటర్లు ఇటు ముప్పై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు జాబ్ చేసి వస్తుంటారు బట్ వాళ్ళకు నిజంగా హ్యాడ్స్ బట్ ఇప్పుడు మనతో మాట్లాడడానికి గారు ఉన్నారు అలాగే సుగున గారు సిద్ధంగా ఉన్నట్టున్నారు గారు సుగున గారు నమస్తే అండి ఎలా ఉన్నారు కోపం నా మీద మహిళా దినోత్సవం సందర్భంగా ఎంత మంచిగా ఉండాలి నా మీద కోపం ఎందుకో అందుకే నిన్న రాలేదు కదా మాట ఇచ్చారు నిన్న మహిళా దినోత్సవం ఫుల్ గా ఎంజాయ్ చేయాలి ఏమి నా దగ్గర

అవునా ఓకే ఓకే అనుకున్నారండి అట్లీస్ట్ రోజా గారితో మనం ఫోన్ లో నేను కూడా నమస్తే రోజా గారు ఎలా ఉన్నారు ఏంటి అని మాట్లాడి రోజా గారు ఇంతమంది ఉన్నారు ఏదైనా ఒక టూ మినిట్స్ మాట్లాడండి అంటే మాట్లాడతారండి ఎందుకు మాట్లాడరండి ఈ మాట్లాడే ఈ ప్రపంచంలో చాలా మంచి వాళ్ళు ఉన్నారండి చాలా మంచి వాళ్ళు ఉన్నారు ఈ తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి దయ వల్ల చాలా మంచి పేరు ఉంది ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఏమండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నుండి వచ్చాము ఏదైనా ఒక రెండు మాటలు మాట్లాడండి అంటే వాళ్ళు మాట్లాడతారు మాట్లాడలేదనుకో వాళ్ళ కారణాలు వేరు ఏం కారణాలు రెండే రెండు కారణాలు వాళ్ళు బిజీగా ఉండొచ్చు ఆ టైంలో వాళ్ళకు సమయం అనుకూలించకపోవచ్చు ఓకే అంతే అంతే తప్ప వేరే రీజన్ అయితే అసలు ఏముండదండి వేరే ఏ రీజన్ ఉండదు సరే ఎనివే మనం మాట్లాడుకుందాం మన నల్లడి గారు చేశారా హాయ్ నల్లడి గారు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి వాళ్ళిద్దరికి చెప్పకుండా మీకే ఎందుకు చెప్పానో తెలుసా నేను ఏమండి నేను ఎప్పుడు మీ ఇద్దరిని మహిళలు ఎప్పుడు ట్రీట్ చేయలేదండి మీరిద్దరు నాకు మహిళల్లాగా అనిపించలా మహానుభావురాళ్లాగా అనిపించారండి ఎనివే ఎనివే సరే సరే ఇక ఇక ఏమి వేడిస్తారు తీగ చెప్తా తీగ పాప మళ్ళీ ఇప్పుడు అన్నం తినకుండా నాకు మామీ అది చెప్పలేదని మళ్ళీ బాధపడితే నేను కూడా బాధపడతాను మీ ఇద్దరికి మీ మీ ముగ్గురికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలమ్మా ఓకే ఇప్పుడు సరే సరే ఇప్పుడు ఒక్కొక్క విషయం ఇప్పుడు ఇప్పుడు అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్కరు ఇన్స్పైర్ చేస్తారండి లైఫ్లో చాలామంది నన్ను నన్ను అంటుంటారు మహేష్ గారు నేను మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నానండి మీ షో కానీ అండి మీరు మాట్లాడే విధానం ఏ చాలామంది చెప్తూ ఉంటారు అట్లా ఓ అవునా బట్ నేను ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లా అట్లా మీరు మీ ఎవరైనా లేడీస్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా మీరు ఎప్పుడన్నా హ్మ్ తీసుకుందాం కదా లేడీస్ ఇంట్రెస్ట్ కాదమ్మా ఇన్స్పిరేషన్ గురించి మాట్లాడుతున్నాను నేను నేను ఓకే ఎవర్ని తీసుకున్నారు ఇన్స్పిరేషన్ గా మీరు ఫస్ట్ అని చెప్పారా చెప్పండి నన్ను చెప్పమంటారా ఫస్ట్ చెప్పండి నేను చెప్పేస్తానండి మంచిగా ఓకే నేను ఫస్ట్ ఇన్స్పిరేషన్ గా తీసుకున్నది ఎన్ని గొప్ప పనులు చేసినా కూడా ఒక వ్యక్తి కడుపు నింపితే ఆ మహిళకు వచ్చేటువంటి తృప్తే వేరనమాట ఆ విషయంలో సక్సెస్ అయినటువంటి మన డొక్క సీతమ్మ గారు మండపేటలో జన్మించారు పద్దెనిమిదవ శతాబ్దంలో ఆవిడని ఇన్స్పిరేషన్ లో తీసుకున్నాను అనమాట ప్రంటి వారు కూడా ఆవిడ గురించి ఎంతో గొప్పగా చెప్పారండి ఆవిడ గురించి నేను చదివాను నుంచి నిజంగా నేను కూడా ఎన్ని ఏం చేసినా ఎవరికి ఏమి ఇచ్చినా కూడా ఒక్క వ్యక్తి కన్నం పెడితే వాళ్ళు నన్ను మెచ్చుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను అక్కడి నుంచే స్టార్ట్ గొప్పతనం అనేది స్త్రీ యొక్క మాతృత్వపు ప్రేమ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది నేను కూడా చాలా గొప్ప అంటే ఎంత మందికి భోజనం పెట్టి ఉంటదామే ఎన్ని డొక్కలను నింపుంటుందా నిజంగా చదివాడే నాకు ఇష్టం వండర్ఫుల్ అండి బాగుంది అలాగే సుధా గారు మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి మహిళ ఎవరండి నాకైతే మామ నాకు తెలిసింది తక్కువే గాని నేను మదర్ తెరీస గారినే తీసుకున్నాను మామ ఎందుకంటే నాకు మదర్ తెరీస గారే మదర్ తెరీస గారిని తీసుకున్నాను చాలా చాలా ఇష్టం తర్వాత ఇందిరాగాంధీ గారు అన్న నాకు చాలా చాలా ఇష్టం ఇందిరాగాంధీ గారు చాలా ఇష్టం బాగా చెప్పారు అలాగే సుగుణ గారు మీరు చెప్పండమ్మా నాకు కూడా మదర్ తెరీసా అంటే సేవ సేవ పరంగా మదర్ తెరీసా ఇష్టమా లేడీస్ గురించి అయిపోయింది ఇప్పుడు లేడీస్ గురించి అయిపోయింది ఇప్పుడు జెంట్స్ గురించి వచ్చేదాం మనం మీకు బాగా ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి జెంట్స్ గురించి చెప్పండమ్మా చక్కగా నల్లి గారు చెప్పండమ్మా ఇప్పుడు ఏమలంగా మాట్లాడియారు నన్ను మావ తర్వాత మావ మావ మావని పక్కన పెట్టేసేయండి కానీ ఎవర్నన్ జెంట్స్ ని మీకు ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలనిపిచందా ఎంటి రామారావు గారు అంటే ఇష్టం మావ అవునా ఎందుకమ్మా ఆయన లైఫ్ స్టోరీ అంతా చాలా ఇష్టం మావ నాకు ఓకే ఎన్టీ రామారావు గారి లైఫ్ స్టోరీ అంటే చాలా ఇష్టం అవును లైఫ్ స్టోరీ అంటే ఇష్టం కాబట్టి ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకున్నావు అంతేనా అవును అవును బాగుంది నెక్స్ట్ ఎవరు సుదగర్ ఎన్టీ రామారావు గారు అంటే ఇష్టం తెలుగుదేశం పార్టీ దగ్గర ఇష్టపడుతున్నాను చాలా మంది ఉంటారు అంటే హీరోలు అయితే మాత్రం నాగార్జున గారు ఇక మీకు ఈ జీవితంలో మీకు హీరోలు వాళ్ళు వీళ్ళు తప్ప మీ ఇంటి హస్బెండ్లు మాత్రం ఇగో ఇదే ఇదే నాకు నచ్చింది వాళ్ళు ఏం పాపం చేశారు ఏం పాపం చేశారమ్మా ఈ అన్నం ఉడికిందా ఉడకందా అని తెలవడానికి ఒక చిన్న ముక్క జాలదమ్మా అరే ఆయన పెళ్ళైన కాంచెల్లి మీరు మీ అమ్మగారింట్లోంచి వచ్చిన కాంచెల్లి మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటున్నాడు ఏంటి ఉద్యోగం పురుషుని లక్షణం అని చెప్పేసి అటుపోయి ఇటు పోయి మార్నింగ్ ఎప్పుడో ఇంట్లోంచి వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి మిమ్మల్ని పిల్లల్ని ఇంత బాగా చూసుకుంటే ఆయన మాత్రం మీకు ఇన్స్పిరేషన్ కాదు కానీ ఎన్టీ రామారావు ఇన్స్పిరేషన్ కావాలట చిరంజీవి కావాలట నాగార్జున కావాలట ఇగో ఇదే వాళ్ళందరినీ పక్కన పెట్టండి వాళ్ళందరినీ పక్కన పెట్టేసి గారు సార్ డెఫినెట్గా గాడ్ సర్వీస్లో ఉన్నాడు ఇప్పుడు మీకు ఏ విషయంలో ఇన్స్పిరేషన్ చెప్పండి సుధాగారు సారు ఈ లాజిక్లే నాకు నచ్చవు విషయం ముందే చెప్పాలి కదా నువ్వు ఈ విషయం ముందే చెప్పాలి కదా నువ్వు నాకు మా సార్ ఎందులో అంటే అండి మామ నాకు చాలా కోపం ఉండేది మామ చిన్నప్పటి నుండి చాలా కోపం ఉండేది ఆ కోపం ఎవరి మీద నాకు కొంచెం కొంచెం అయినా కోపం ఎక్కువగా వచ్చేస్తుంది ఎవరు ఏ చిన్న మాటన్నా నాకు కోపం వచ్చేస్తుంది అనమాట అలా ఉన్నప్పుడు కూడా చాలా అభిమానంగా నువ్వు అంత కోపం తెచ్చుకుంటే పనికిరాదు నెమ్మదిగా ఉండాలని నాకు బూట్టిగా నమస్తనన్ చెచ్చింది మా వారే వండర్ఫుల్ అండి బాగుంది అండ్ నల్లి గారు మీరు చెప్పండమ్మా ఏం చెప్పమంటారు మీ హస్బెండ్ గురించి చెప్పండమ్మా మీకు ఏ విషయంలో ఇన్స్పిరేషన్ తీసుకోవాలనిపిస్తాయన్ని అదైనా నన్ను చూసి భయపడతారు మామ నిన్ను చూసి భయపడతారా అయినా ఈ ప్రపంచంలో భార్యని చూసి భయపడని మగవారు ఎవరైనా నాకు అర్థం కాదు నాకు మా బేబీ అంటే చుచ్చే ఇంకా కాదమ్మా మీ ఆయనన్న నీకు భయపడతాడు కానీ నేను గజ గజ బురికి చచ్చిపోతాను ఓకే బాగుంది ఇప్పుడు నిజంగా మీ బా మీ బేబీ అంటే మీకు భయం అని ఒకటేదో తెల్లకాయతో ఇచ్చి ఇచ్చింది రాయి మంది నేనేమో ఉత్తు తెల్లకాయతో ఇచ్చేసానని మా బేబీ ఎడ్డుది అన్నారు ఎడ్డు అన్నాక కాసేపటి మీకు వేరే చదురుకొని మళ్ళీ ఇంటికి ఇంటికెంత తన్నులు ఉంటాయేమో మా బేబీతో ఎడ్డు అన్నారు మా బేబీ ఎడ్డుది నాకు తెలియంటే ఎనివే చాలా ఆనందం చాలా సంతోషం ఏదో అట్లా సంతోషంగా ఏదో సరదాగా క్రియేట్ చేస్తుంటాను ఇవన్నీ కూడా ఏంటి నాకు సరదాగా చెప్పండి మరి రేపు శివరాత్రి దగ్గరకు వచ్చేస్తుంది జాగరణ చేస్తుండ్రా ముగ్గురు చెప్పండి ఏంటమ్మా శివుడు అంటే బాగా అమ్మ నాకైతే ప్రాణం అనమాట శివుడు అంటే కంపల్సరీ త్యాగారం చేస్తాను ఉపవాసం ఉంటాను మర్నాడు వరకు ఉంటాను ఒకసారి నేను ఈ వెళ్ళినప్పుడు కరెక్ట్ గా లింగోద్భవ సమయంలో పన్నెండు గంటలప్పుడు శివుడు ఎదురుకుండా ఉన్నాను మమ్మ అభిషేకాలు చేసేస్తా ఉన్నారు జన్మలో మర్చిపోలే శివరాత్రి సందర్భంగా కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా మన రేడియోలో చేస్తున్నారు సో మీరు చక్కగా మీకు నిద్రపోకుండా హాయిగా ఈ శివరాత్రికి సంబంధించినవి కొన్ని స్పెషల్ స్టోరీస్ అవి ఇవన్నీ వస్తుంటాయి శివుడికి సంబంధించినవి మీరు వినండి అలాగే మన ఆర్జేస్ అందరితో కూడా మాట్లాడండి ఆ రోజు డెఫినెట్గా ఒక ఇద్దరు ముగ్గురు ఆర్జేస్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం నైట్ టైమ్ చేయండి ఒక వన్ టూ అవర్స్ అలా చేయండి అని అందరు కూడా కాల్ చేయండి మీకు ఏంటంటే రేడియో కాల్ చేసి మీకు నచ్చినటువంటి పాట మీకు నచ్చినటువంటి మాటలు ఇవన్నీ కూడా మీరు మాట్లాడవచ్చు అలాగే శివరాత్రి సందర్భంగా ఇక్కడ సౌండ్ ఇంజనీర్స్ ఉంటారు మీరు కూడా వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడి డే మీకు ఇష్టమైనటువంటి పాట కావాలన్నా కూడా వాళ్ళు డెఫినెట్గా మీరు ప్లే చేయించుకోవచ్చు సరేనా మరి డెఫినెట్ గా మీరు మీరు మాత్రం శివరాత్రి రోజు మా ఇంటికి తప్పకుండా భోజనానికి రావాలి సంక్రాంతికి నేను వస్తా మీ ఇంటికి ఓకేనా థాంక్యూ అ సెత్తరా స్వామి గారికి మా ఆయనకి ఏందమ మా మీ ఆయనకి విషయం చెప్పాలా ఏ విషయం అమా అయ్యో మీ ఆయన బర్త్డేనా ఈరోజు మరి చెప్తలేవు అప్పటి నుంచి వెళ్ళి ఏం పేరు మీ సార్ పేరు అయ్యో 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 కాదమ్మా వాళ్ళ వాళ్ళ మొగుడు గురించి ఆమె చెప్పాలి మీది చెప్పాలి సరే చెప్పండి హస్బెండ్ ఏంటో చెప్పండి అప్పలస్వామి మా ఊరి అప్పలస్వామి సరే నేను నేను పోతున్నాయి మరి సారీ మీరు మధ్యలోనే అప్ చేసి వెళ్ళిపోతున్నా మీరేమంటే బాబా ఏమై ఉన్నారా లేరా ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థమయ్యలేదు తెలుసా ఇప్పుడు ఆమె నవ్వు చూస్తుంటే నాకు ఏం చేయాలో అర్థమయ్యలేదు కాదండి నలిని కుమారి అప్పల చౌదరి అది కాదమ్మా అది కాదు అది కాదు ఏమండి నల్లి గారు మీరు అలా నవ్వుతుంటే పాపం ఆయన ఎంత బాధపడతాడు మీరు ఎట్లా నవ్వచ్చాంతా నేను బాధపడాలి ఎంత తాతగారి పేరు అయితే ఫుల్ నేమ్ పెట్టేస్తారా అప్పల స్వామి అని తాతగారి పేరు ఎందుకు అప్పల స్వామి అని పెట్టాలి కలపొచ్చు కదా అక్షరం నేను ఎంత బాధపడి ఇన్ని సంవత్సరాల నుంచి స్వామి స్వామి అని చెప్పుకుంటున్నాను ఈ రోజు ఆ నేరులో చెప్పాను మీకు ఏడుస్తున్నారు చిన్న విషయానికి నాకు అర్థంగా మీరు ఏడువద్దు మీ ఆయన పేరు అప్పల స్వామి అని పెట్టినంత మాత్రం మీరు ఏడుచుడు ఎందుకమ్మా హలో ఈ లేడీస్కు నిజంగా వాళ్ళు దేనికి ఏడుస్తారో దేనికి నవ్వుతారో అసలే నేనేదో సరదాగా అన్నా ఇప్పుడు చూడండి ఒక్కసారి మనం పెళ్ళి అయిపోయిన తర్వాత ఆయన పేరు ఇస్తారి అయినా అప్పలస్వామి అయినా ఏ స్వామి అయినా కూడా ఆయన ప్రేమించాలండి మీరు ఆ పేరుని ప్రేమించాలి ఏవండి అప్పలస్వామి అంటే మామూలు విషయమా స్వామి అంటే స్వామి అంటే ఏం చెప్పండి ఎంత మంచి నేమ్ అది కూడా దేవుడి పేరు తెలుసు నువ్వు మళ్ళీ ఎందుకు నవ్వుతున్నావు ఇప్పుడు ఇంత ముందు నువ్వు ఎట్లా నవ్వినావు ప్రపంచం విన్నది తెలుసా నా గుక్క దిప్పుకోకుండా నవీరు మీరు ఎప్పుడు చూసినా స్వామి అని ఆయన పెట్టుకుంటారు ఆయన పేరు ఆయన చెప్పుకోం కదా మంచిది ఇప్పుడు చాలా మంది పేరు ఏంటంటే ఎందుకు ఒరిజినల్ పేరు అట్లనే పెట్టేసుకోవచ్చు అని సహాయం చేస్తారు నాకు అక్కడే నవ్వుతుంది నాకు ఇప్పుడు మీ పేరు అప్పలమ్మ అన్నారు అనుకో ఏమున్నది అందులో తప్పేముంది అప్పలు అంటే

ఈ ప్రపంచంలో వాళ్ళ భర్త పేరు చూసి ఇంత ఆహ్లాదంగా నవ్వుతున్నటువంటి మహిళడు నేను మిమ్మల్ని చూస్తాడు ఇంకా నయ్యం ఇవన్నీ మేము ఆయన వినలేదు వింటాడా ఎప్పుడన్నా ఏమండి అప్పుల పేరు ఆ పేరు విన్న అవుతాడా నేను ఎవరనేది వరకు చిన్నప్పుడు అయితే ఫ్రెండ్స్ ఆ కాలేజ్ లో వాళ్ళ దగ్గరికి రాడ్ తీసుకుని ఎందుకు చిన్న విషయానికి రాడ్ తీసుకోవాలంటే వాళ్ళు ఎగటాలిగా నవ్వేవాళ్ళు పేరు చూసి అని చెప్పారు నాకు ఇప్పుడు కొందరు కొందరు చేంజ్ చేసుకోరు వాళ్ళు వాళ్ళు

and i like it, siri ee uh. hey siri can you call to my baby uh, oh, oh sure 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 baby sister a baby ఒక నిమిషం లో ఉండండి హలో 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 ఎవరండి మాట్లాడేది యా ఎవరు మాట్లాడుతున్నారు మోనికా గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు బెల్లంపల్లి కొంచెం బెల్లం ఒక పావు కిలో పల్లీలు పెట్టరా

ఫస్ట్ టైం కాల్ చేశారు కాబట్టి తెలుగు ఎన్ఆర్ఎ రేడియో మీకు హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తుంది ఇప్పుడు ఉన్నారా మీరు లేడీస్ ఉన్నారమ్మా లైన్లో మనం ఒక్కసారి ఆ మౌనికకి మీరు స్వాగతం తెలియజేయండి ముగ్గురు ఉన్నారు నల్లని గారు సుధా గారు అండ్ సుఖ్న గారు ఒకసారి వెల్కమ్ చెప్పండి ఆమెకి ఎన్ఆర్ఏ రేడియో వెల్కమ్ మౌనిక మౌనిక వేరే యాసలు వేరైనా భాష ఒక్కటే దేశాలు వేరైనా రేడియో ఒకటే అని చెప్పాలనుకుంటున్నారు అంతే కదా మీ ఆయన పుట్టినరోజు సందర్భంగా మీరు ఇవన్నీ మర్చిపోయారు ముందుగా అమ్మో అమ్మో ఒక నిమిషం ఒక నిమిషం మౌనికతో విషయం చెప్పిద్దాం మౌనికతో విషయం చెప్పిద్దాం మౌనిక చెప్పండి ఈ రోజు వాళ్ళ ఆయన స్వామి గారి పుట్టినరోజు విషయ తెలియజేయండి ఒకసారి స్వామి గారికి ఆన్ బిహాఫ్ ఆఫ్ మోనిత ఐ విష్ వెరీ హ్యాపీ అండ్ కలర్ఫుల్ బర్త్డే వండర్ఫుల్ సో సుగ్న గారి తరపు నుండి తరపు నుండి సో స్వామి గారికి మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ ఫ్యాబ్లెస్ బర్త్ డే టు యూ సార్ ఈ సార్ కోసం ఒక స్పెషల్ బర్త్డే జింగిల్ ఎస్ వండర్ఫుల్ విషయస్ తెలియజేసాము అండ్ అలాగే మనకు ఫస్ట్ టైం మౌనిక కాల్ చేశారు మౌనిక మీ హాబీస్ ఏంటి

ఇప్పుడు లైన్ లో ఉన్న నలని గారు సుధా గారు సుగన గారు నేను నలుగురం వచ్చాము ఓకే మాకు కేవలం రెండే రెండు నిమిషాల సమయం ఓ ఐదు నిమిషాల సమయం ఉంది ఓకే ఓకే ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ టైం ఉంది ఓకే నన్ను అడగను ఏం ఇదే మీకు తొందరగా మిమ్మల్ని ఎక్కడ తీసుకోకపోవద్దు అందుకోసమే మీ మీ అంటే సడన్ గా లంచ్ టైం కి వచ్చేసాము ఏమి లేవు మీ ఇంట్లో అన్నీ తినేసారు అప్పటికే మేము వచ్చాము సడన్ గా మాకు ఈ ఐదు నిమిషాల్లో ఏం చేసి పెడతారు చెప్పండి మిల్క్ షేక్ హెల్దీగా మిల్క్ అందరికి అందరికీ మిల్క్ షేకా ఏమున్నదండి నాకు అది అర్థం కాదు బాటిల్ లో మిల్క్ షేక్ చేస్తే అయిపోయా అంటే అంతేనా ఓకే అవునా ఒక ఆయన ఇలానే ఒక ఆయన దుబాయ్ నుండి వచ్చాడట దుబాయ్ నుండి వచ్చేసి మన బెల్లంపల్లి బస్టాండ్ లో దిగిట ఓకే దిగిన తర్వాత ఈ పక్క ఆయన అడుగుతున్నాడు అనమాట క్యాసా మీరు ఏంటి సార్ మీరు ఎవరు అని అడుగానే ఆయన పేరు చెప్పిండట చెప్పగానే ఈ బెల్లంపెల్ల ఆయన ఆయనను పట్టుకొని గట్టిగా ఊపిండట అరే వీడు ఏంటండి ఇట్లా ఊపుతాడు అనేది ఆయనకు అర్థం కావట్లేదు లాస్ట్కు ఆ పక్కాయన వచ్చి అడుగుతున్నాడు ఏమో ఆయన ఎందుకు ఊపుతున్నావు నువ్వు ఏంటంటే ఏం లేదు ఆయన దుబాయ్ షేక్ అన్నాడు అందుకోసం ఊపుతున్నా సో అందరికి మిల్క్ షేక్ చేసిస్తావు మౌనిక అంతేనా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నాకు ఐ డోంట్ లైక్ మిల్క్ షేక్స్ నాకు ఇష్టం ఉండదు కాఫీ నేను మిట్ట మధ్యాహ్నం నేను ఏం తాగాలి మౌనక కాఫీ నేను నాకు ఫుల్ ఆకలితో వచ్చేసాను నేను ఫుల్ ఏం లేదు ఓన్లీ ఆకలితో ఉన్నది ఫుల్ బాటిల్ ఏం తెచ్చుకోవాలి

సరే ఇప్పుడు ఉప్మారావు కాదు మ్యాగీ నూడిల్సే చాలా బాగుంటుంది మౌనిక మ్యాగీ నూడిల్స్ మేలా ఫిమేలా ఫిమేలా ఎందుకు కాదు మ్యాగీ నూడిల్స్ మేలు ఫైవ్ మినిట్స్ లో రెడీ అయితే అవునా కదా ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతారు మగవాళ్ళు అందుకోసం అని చెప్పేసి అది మేల్ అనమాట ఓకే ఎనివే ఇంకా చాలా కొత్త విషయాలు తెలుసుకుందాం మౌనిక రెగ్యులర్ గా కాల్ చేస్తూ ఉండే అండ్ రాజన్న మామకు నమస్తే అని చెప్పండి సరేనామా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మౌనిక మీ వాయిస్ చాలా బాగుంది హ్యావ్ ఏ గుడ్ డే బాయ్ సో లేడీస్ మరి నమస్తే ఎందుకంటే పద్మజ గారు మెసేజ్ పెడుతున్నారు ఇంకా షో సైన్ అప్ చేయండి అని చెప్పేసి థ్యాంక్ యూ వేల్ బాబా ఇన్ మో మేజిక్ మన షోలో సమయం అయిపోయింది రేపటి తెల్లారందో మా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం అప్పటివరకు ఈ స్టేచ్యూ నైన్ ఆల్ ద వే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది ది సాంగ్ ఫర్ యూ ఆల్